హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు నేను పావని అండి ఈరోజు వీడియో వచ్చేసి మనం ఒక న్యాచురల్ హెయిర్ డైని ప్రిపేర్ చేయబోతున్నాము మనము కెమికల్ హెయిర్ డైస్ వేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటున్నాయి హెయిర్ ఫాల్ కూడా ఉంటుందండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ అలర్జీస్ వచ్చి హెయిర్ గ్రోత్ పక్కనుంచేసి హెయిర్ ఫాల్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతుంది ఆ తలనొప్పులు అలాంటివి కూడా రావడం జరుగుతుంది అనమాట సో అలా కాకుండా అప్పుడప్పుడే తెల్ల వెంట్రుకలు వస్తున్న వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని ఇలా నేచురల్ హెయిర్ డైస్ అలాంటివి కానీ వాడారు అంటే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గించుకోవచ్చు అనమాట చూసారు కదండి న్యాచురల్ హెయిర్ డై అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది కాకపోతే రెగ్యులర్గా వాడాలి ఓపిక్గా చేసుకొని వీక్లీ టూ త్రీ టైమ్స్ వాడాలి వెంటనే ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే రాదండి ఆ త్రీ మంత్స్ మీరు రెగ్యులర్గా ఇదే ప్రాసెస్లో ఫాలో అయితే మీకు ఖచ్చితంగా హెయిర్ బ్లాక్నెస్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా హెయిర్ న్యాచురల్ షైనింగ్గా లాంగ్గా ఫాల్ అవ్వకుండా బాగా పెరుగుతుందండి సో దానికోసం మనకు కావాల్సింది పొటాటో అండి పొటాటోని నీట్గా వాష్ చేసి పీల్ తీసేసుకుందాము అంటే ఉల్లగడ్డ తొక్కలు మనకు కావాలన్నమాట పైన పచ్చివి అండి బాయిల్ చేసినవి అయితే కాదు పచ్చివి ఇలా పీల్ చేసిన వాటిని తీసుకొని ఇలా ఒక ఐరన్ కడాయి తీసుకోండి మీరు ఈ ఐరన్ కడాయి అనేది మనకు బాగా రిజ ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది అనమాట సో ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందామండి మన హెయిర్ లెంత్ని బట్టి కావలసినన్ని తొక్కలు వేసుకుందాము ఈ బంగాళాదుంప తొక్కలు అనమాట ఇవి ఉర్లగడ్డ తొక్కలు అది పచ్చివే వేసుకోవాలి ఇలాగా సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఈ పొటాటోలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయండి అది న్యాచురల్గానే జుట్టుని బాగా డార్క్నెస్ తీసుకురావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా వాటర్ అయితే మంచి డార్క్ కలర్కి వచ్చేసింది ఇప్పుడు ఒక అంటే నేను ఆల్మోస్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే ఇలా మరిగించానండి తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి ఆమ్లా పౌడర్ ఉసిరి అండి దాన్ని వేసుకొని బాగా కలుపుకుందాము ఒక టూ స్పూన్స్ వేసుకోండి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి కొంచెం సిమ్లోనే బాగా మరగనిద్దామండి ఈ ఉసిరి పౌడర్ వల్ల కూడా మనకి హెయిర్ అనేది చాలా బ్లాక్నెస్ వస్తుంది చాలా గ్లోనెస్ కూడా వస్తుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గుతుందండి మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చార్కోల్ పౌడర్ అండి ఆల్రెడీ నేను నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను ఓసారి చెక్ చేసి చూడండి చార్కోల్ పౌడర్ కూడా మనకి న్యాచురల్ బ్లాక్నెస్ని ఇస్తుంది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆమ్ల పౌడర్ చార్కోల్ పౌడర్ ఉంటే ఎన్ని హెయిర్ డైస్ అయినా మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదా న్యాచురల్ బ్లాక్నెస్ వచ్చేసింది ఇలాగ బాగా కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసి వన్ అవర్ ఉంచేద్దామండి వన్ అవర్ తర్వాత ఎలా ఉందనేది మీకు చూపిస్తాను మీరు ముందు రోజు ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే పెట్టుకుంటే ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట వన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉందండి మీకు నెక్స్ట్ డే కూడా చూపిస్తాను చూడండి వన్ అవర్ తర్వాత మంచి న్యాచురల్ బ్లాక్నెస్ వచ్చేసింది ఇది ఎలా అంటే మీరు రూట్స్ నుంచి ఎండ్ వర్క్ అప్లై చేసేయాలండి హెయిర్ హెయిర్కి అప్లై చేసేసి మినిమం వన్ అవర్ ఉంచుకోవాలి మ్యాక్సిమమ్ టూ అవర్స్ ఉంచుకోండి ఉంచుకొని మీరు మీ రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయండి షాంపూతోనే తలస్నానం చేయండి డ్రై హెయిర్కే అప్లై చేయండి ఆయిల్ హెయిర్కి అప్లై చేస్తే ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది మీకు రాదనమాట వన్ అవర్ తర్వాత అయితే ఇలా ఉందండి మీకు నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి నెక్స్ట్ డేకి ఇంకా సూపర్ రిజల్ట్ ఇస్తుందనమాట అంటే నైట్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అప్లై చేసుకున్నారంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది మీకు ఇస్తుందండి చూసారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూసారు కదా ఎంత న్యాచురల్ బ్లాక్నెస్ అనేది వచ్చేసిందో ఆమ్లా పౌడర్ కానీ మనకి బంగాళాదుంప తొక్కలు కానీ ఈ చార్కోల్ పౌడర్ కానీ ఏది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాదండి ఏది హెయిర్ ఫాల్ అవ్వడానికి హెల్ప్ చేయవు అన్ని హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి హెయిర్ని బాగా న్యాచురల్ బ్లాక్నెస్ చేస్తాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది చాలా న్యాచురల్ బ్లాక్నెస్ ఇస్తుంది మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు అంతేనండి వీడియో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లైన్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ